అమరావతిలో సీఎం చంద్రబాబు బ్లాక్ వచ్చారు. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరి కాసేపట్లో ముఖ్యమంత్రితో సమావేశం కానున్నారు. అవిశ్వాసం సమయంలో జేసీ చేసిన వ్యాఖ్యలు దుమారుండేపై అధిష్టానం బొచ్చగింపులతో జేసీ మెత్తపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో జేసీ మరి కాసేపట్లో సీఎం చంద్రబాబుతో సమావేశం కానుండటంతో వారి భేటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. చంద్రబాబుతో జేసీ భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ ఆలూరి అందిస్తారు. రమేష్, చంద్రబాబుతో జేసీ భేటీపై అప్డేట్స్ ఏంటి? సచివాలయానికి ఇచ్చారు. ఈరోజు ఉదయం ఆయన ఉండవల్లిలోని సీఎం నివాసానికి వెళితే సీఎంతో భేటీ అయ్యే అంశం కోసం ఆయన సీఎం నివాసానికి వెళ్ళారు. అయితే సీఎం పేషి సూచన మేరకు జేసీ సచివాలయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. మరి కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి కూడా ఆ సచివాలయానికి రానున్నారు. సీఎం సెక్రటరియట్కి వచ్చిన తర్వాత జేసీ దివాకర్ రెడ్డి సీఎంతో భేటీ కానున్నారు. ఒక ఎపిసోడ్ ముగిసిపోయింది. పార్లమెంటుకు నేను అటెండ్ అవ్వను, అవిశ్వాసం చర్చలో పాల్గొను అనేటువంటి చెప్పినటువంటి జేసీ ఆ తర్వాత అవిశ్వాసంలో చర్చలో పాల్గొన్నారు. ఓటింగ్లో కూడా ఆయన పాల్గొన్నారు. దాంతో ఆ ఎపిసోడ్ ముగిసినట్లయింది. అయితే రాజీనామా చేస్తాను అంటూ ఆ తర్వాత ఆయన హింట్ ఇచ్చారు. దానిపై ఇండైరెక్ట్గా కొంత మెసేజ్ను కూడా బయటికి స్ప్రెడ్ చేశారు. దీంతో జేసీ ఏం చేయబోతున్నారు, ఎందుకు రాజీనామా చేస్తున్నారు, అసలు ఆలోచన చేయడానికి కారణాలు ఏంటి అనే అంశంపై కూడా విస్తృతమైనటువంటి చర్చ పార్టీలో అటువైపు జిల్లాలో కూడా జరుగుతోంది. దీంతో సీఎం ఢిల్లీలో ఉన్న సమయంలోనే సీఎంతో ప్రత్యేకంగా ఒక 5 నిమిషాలు మాట్లాడేందుకు జేసీ ప్రయత్నించారు. ఒక 2-3 నిమిషాలు కొంత ఇద్దరి మధ్య కొంత డిస్కషన్ కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. ఆ భేటీ తర్వాత సీఎంతో జేసీ ఢిల్లీలో మంత్రణాల తర్వాత జేసీని చర్చించాల్సి ఉంది, అమరావతికి రమ్మని సీఎం సూచించారనేటటువంటి సమాచారం కూడా ఆ పార్టీ వర్గాల నుంచి వస్తుంది. అందులో భాగంగానే ఈరోజు జేసీ సీఎంను కలిసేందుకు అమరావతికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే జేసీ ఏం చేయబోతున్నారు, రాజీనామా చేస్తారా, తన ఆలోచనను ఉపసంహరించుకుంటారా, అసలు ఈ స్థాయి పరిస్థితి ఈ స్థాయికి రావడానికి రాజీనామా అంటూ ప్రకటన చేయడానికి గల కారణాలను సీఎంకు పూర్తిగా ఏ మేరకు వివరించబోతున్నారు, ఏ అంశాలను సీఎం ముందు లేవనెత్తబోతున్నారనే అంశాలు కూడా ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా జిల్లా రాజకీయాల విషయంలో జేసీ కొంత విసిగిపోయి ఉన్నారు, కొంత అసంతృప్తితో ఉన్నారని ఆయన వర్గం చాలా బలంగా చెబుతోంది. ఇందులో భాగంగానే జేసీ రాజీనామా అంశాన్ని తెరపైకి తెచ్చినట్లుగా తెలుస్తోంది. పార్టీలో ఉన్నప్పటికీ కూడా సీనియర్ నేతగా ఉన్నప్పటికీ తన మాట చెల్లుబాటు కావడం లేదు. ముఖ్యంగా జిల్లా అంశాలకు సంబంధించి అనంతపురం టౌన్లో చేపట్టే పలు కార్యక్రమాలకు సంబంధించి తన మాట చెల్లుబాటు కావటం లేదనేది జేసీ కానీ జేసీ వర్గం కానీ చెబుతుంటే దానికి ముఖ్యమంత్రి ఏ రకంగా సముదాయించబోతున్నారు, జేసీ మెత్తబడతారా, సీఎం చెప్పే మాటలకు సీఎంతో భేటీ తర్వాత జేసీ మెత్తబడతారా, లేకపోతే ఆయన కత్తి దోస్తారా అనే అంశంపై పార్టీలో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతోంది. మరి కొద్దిసేపట్లో సీఎం కూడా సచివాలయానికి రాబోతున్నారు. ప్రధానంగా జేసీ లేవనెత్తే అంశాల్లో ప్రభాకర్ చౌదరి, స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ చౌదరితో విభేదాలను జేసీ ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్య సయోధ్యకు ఇప్పటికే అనేక సార్లు పార్టీ అధిష్టానం ప్రయత్నాలు జరిపింది, చర్చలు కూడా నిర్వహించింది. ఆ తర్వాత కూడా మళ్ళీ సేమ్ ఇష్యూ తెరపైకి రావడం, అదే రకమైనటువంటి విభేదాలు తలెత్తడంతో పార్టీ వీటిని ఏ రకంగా డీల్ చేయబోతుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఒకవేళ జేసీ రాజీనామా విషయంలో వెనక్కి తగ్గకపోతే పార్టీ అధిష్టానం తీరు ఏ రకంగా ఉంటుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది కళ్యాణ్. మరి కొద్దిసేపట్లో భేటీ జరగనుంది. భేటీ తర్వాత జేసీ మీడియాతో మాట్లాడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ రమేష్. విశాఖ జిల్లాపై లారీల సమ్మె తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. 10,000కు పైగా లారీలు యార్డులకే పరిమితం అయ్యాయి. తమ సమస్యలను పరిష్కరించాలని లేదంటే నిత్యావసర సరుకులు తరలించే లారీల సేవలను సైతం నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నారు. ఆల్ ఇండియా లారీల నిరవధిక బంద్ 3వ రోజుకు చేరుకోవడంతో విశాఖ జిల్లాలో అన్ని లారీలు కూడా యార్డులకే పరిమితమయ్యాయి. ఏదైతే జిల్లాలో తిరుగుతున్న 4,000 లారీలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 6,000 లారీలు, మొత్తం 10,000 లారీలు కూడా జిల్లాలో పలు యార్డులకు పరిమితమైన పరిస్థితి కనిపిస్తుంది. అసలు జిల్లాపై ఎటువంటి ప్రభావం ఉందని తెలుసుకోవడానికి మనతో పాటు కొంతమంది యూనియన్ నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ రోజు వరకు ఎన్ని లారీలు ఆగిపోయాయి జిల్లాలో, దీని ప్రభావం మీపై ఏ విధంగా పడుతుంది, జిల్లాపై ఏ విధంగా ఉంటుంది? రోజుకి మన విశాఖ జిల్లాలో లోకల్ లారీలు అన్ని టిప్పర్లు టైలర్లు టారాస్లు ఏవైతే ఉన్నాయో, 4,000 లారీలు ఏవైతే మన జిల్లాలో ఉన్నాయో, అవి కాకుండా ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వెహికల్స్ కూడా దాదాపు డైలీ 6,000 వెహికల్స్ ఉంటాయండి. టోటల్గా మనకి జిల్లాలో రోజు లోడింగ్ కానీ అన్లోడింగ్ కానీ 10,000 వెహికల్స్ వరకు మన విశాఖ జిల్లాలో ఉన్న మెటీరియల్ని అవుట్ ఆఫ్ జిల్లాలు కానీ అవుట్ ఆఫ్ స్టేట్కి కానీ వెళ్ళటానికి మన జిల్లా నుంచి రోజుకి 10,000 లారీలు వరకు లోడ్ అయ్యే పొజిషన్ ఉందండి. కానీ ఈ 3 రోజుల నుంచి
ఇవాళ వరకు ఈ లారీలు ఏమి లోడ్ అవ్వలేదు. ఇది మనం మా డిమాండ్స్ అన్ని మీకు తెలుసు. ఇవాళ డీజిల్ కానీ కాలం చెల్లిన తొలిగేట్లు కానీ జిఎస్టీ కానీ మరి ఇన్సూరెన్స్లు కానీ ఇతర ప్రాబ్లమ్స్ మీద డబల్ డ్రైవర్లు కానీ ఇన్నిటి మీద లారీ మీద భారం పడుతుంటే వీటి మీద సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఇప్పటి వరకే స్పందించలేదు. కానీ మన జిల్లా వరకు తీసుకుంటే ఇవాళ రోజుకు 10,000 లారీలు లోడింగ్ లేకపోతే దీనికి సంబంధించిన వర్కర్స్ కానీ ఓనర్స్ కానీ లేబర్ కానీ దాదాపు 20,000 నుంచి 25,000 మందికి అన్ఎంప్లాయ్మెంట్గా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇవాళ ఫ్యాక్టరీస్ తీసుకుంటే గంగవరం పోర్టు కానీ హిందుస్థాన్ జింక్ కానీ మన సిటీ పోర్ట్ కానీ ఇతర అచ్యుతాపురం ఫ్యాక్టరీస్ కానీ అన్ని తీసుకుంటే దాదాపు మాకు తెలిసిన ఎస్టిమేషన్ ప్రకారం రోజుకు ఒక 40-50 కోట్ల వరకు మన జిల్లా నుంచి రవాణా రంగంలో లాస్ అవుతుందని చెప్పి తెలుస్తుంది. ఈ విధంగా మేము ఇన్ని ఇబ్బందులు పడి ఈ విధంగా చేస్తుంటే ఇప్పుడు వరకు 3వ రోజుకు చేరుకున్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ స్పందించి ఏంటి వీళ్ళ బాధ్యత ఏంటి అనేది కూడా పట్టించుకోలేదు. ఇవాళ మీకు తెలుసు మనకు ప్రధానమైనది లారీ. ఏది కావాలన్నా ఏ నిత్యావసర వస్తువు కావాలన్నా ఏది కావాలన్నా లారీ లేకపోతే ఏది జరగదు. ఇంతకుముందు లారీ ఓనరు లారీ యజమాని అంటే కొంత చాలా గౌరవంగా ఉండేది. కానీ ఇవాళ లారీ ఓనరు లేకపోతే లారీ సంస్థ మోటార్ ఫీల్డ్ అంటే చాలా చిన్నచూపుగా ఉంది. అదేవిధంగా ఇవాళ రవాణా డిపార్ట్మెంట్ కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏదైనా సరే ఒక లారీ ఆగితే దానికి కనీసం హెచ్చరికలు చేయకుండా కనీసం ఏదైనా ఒక ఇది కూడా అవుట్ ఆఫ్ జిల్లా నుంచి వచ్చిన దానికి బాబును ఇక్కడ పెట్టద్దు ఈ లారీని తీసి పక్కకి వెళ్ళనే సమాచారం కూడా లేకుండా ఫోటోలు కొట్టేస్తున్నారు. తీరా లాస్ట్ నెలాఖరుకు వచ్చేటప్పటికి ఓనర్ చూసుకుంటే నీకు 10,000 రూపాయలు వచ్చింది 15,000 రూపాయలు మీకు లారీ మీద భారం వచ్చిందనే పరిస్థితి ఇవాళ జరుగుతుంది. దాని మీద మేము ప్రధానంగా ఇవాళ మన జిల్లా చాలా నష్టపోతుంది. అయినా కూడా ఈ ఓనర్ కూడా విపరీతంగా నష్టపోతున్నాడు కాబట్టి దానికి గవర్నమెంట్ న్యాయం చేయాలని మా ప్రధానమైన డిమాండ్లు. ప్రధానంగా ఏ రంగాల మీద ఈ లారీ బంద్ ప్రభావం చూపిస్తుంది? ఆ రంగాల్లో ఏ రంగాలు ప్రధానంగా? ఇవాళ మన గంగవరం పోర్టు 1,000 టన్ను బొగ్గెల్లుద్దండి. అలాగే వేరే పోర్టు నుంచి జింక్ వెళ్తుంది, స్టీల్ ప్లాంట్ నుంచి స్టీల్ వెళ్తుంది. 1,000 మెటీరియల్స్ వీళ్ళు షిప్పింగ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇవన్నీ వాళ్ళ బొగ్గు రంగం అయితే గంగవరం పోర్టుకి అయితే తీరని దెబ్బగా తగిలిందండి. గంగవరం పోర్టుకి మన జిల్లాలో మెయిన్ దెబ్బ గంగవరం పోర్టుకే తగిలింది. అలాగే అదేవిధంగా స్టీల్ ప్లాంటు ఇతరే కూడా అవన్నీ 20%, 30% అయితే గంగవరం పోర్టుకి 70% దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. ఈ మూడు రోజుల్లో కూడా ప్రధానంగా జరిగిందనే మనం చెప్పుకోవచ్చు. అయితే ఇది వీళ్ళు ప్రభుత్వం కానీ ఇవాళ ఈవినింగ్ 4 గంటల చర్చలకు పిలుస్తారనే ఉద్దేశం ఉంది. అది కానీ జరగకపోతే ఈ 3 రోజుల నుంచి మనం నిత్యావసర వస్తువులు ఎవరో ఇబ్బంది పడకూడదని పాలు నీళ్లు గ్యాస్ ఏదైతే ఉందో మనం రిలీజ్ చేశామో అయ్యి ఇవాళ 4 గంటలకు కానీ అది కూడా సమస్య జరగకపోతే మటుకి రేపటి నుంచి నిత్యావసర వస్తువులు కూడా బంద్ చేస్తామని చెప్పేసాను. అసోసియేషన్లన్నీ సంఘాలన్నీ మీటింగ్ సిద్ధంగా ఉన్నాం. మేమందరం మీటింగ్ జరుపుకుని సాయంత్రానికి ఇది మేము తీవ్రస్థాయికి తీసుకెళ్తాం. చర్చలు కానీ జరగకపోతే తీవ్రస్థాయికి తీసుకెళ్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఏదైతే ఇప్పటి వరకు రోజుకి జిల్లాలో 40 నుంచి 50 కోట్ల వరకు నష్టం వస్తుంది, మొత్తం దాదాపు 10,000 లారీలు ఇక్కడ నిలిచిపోయాయని చెప్తున్నారు. ఇప్పుడు 3 రోజుల నుంచి కూడా నిత్యావసర వస్తువులకి ఎగ్జంప్షన్ ఇచ్చాము, ఇన్ని రోజులు కూడా 3 రోజులు కూడా అనుమతి ఇచ్చాము. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి చర్చలకు వచ్చి మా డిమాండ్లు పరిష్కరించిన పక్షంలో ఖచ్చితంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. అదేవిధంగా రేపటి నుంచి నిత్యావసర వస్తువులను కూడా ఆపివేస్తామని చెప్పి హెచ్చరించడం జరుగుతుంది. సార్ చెప్పండి, ప్రత్యక్షంగా దాదాపు 10,000 మంది ఉన్నట్టు కనిపిస్తుంది, పరోక్షంగా ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, వాళ్ళ కుటుంబాలపై ఎలాంటి ప్రభావం? పరోక్షంగా చూడాలంటే లారీ తిరిగితే లారీ డీజిల్ బంకులో పనిచేసేటువంటి ఎంప్లాయీస్, అలాగే హోటల్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్, మెకానిక్ టైర్ పంచరింగ్ షాపులు అండి, అలాగే చూస్తే మెకానిక్ షాపులు స్పేర్ పార్ట్ షాపులు విందులో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ కూడా వాళ్ళ జీవనోపాధి కూడా ఈ కార్మిక రంగం ఎప్పుడైతే స్తంభించిందో వాళ్ళకు కూడా గడవడం చాలా కష్టంగా నడుస్తుంది. ఈరోజు రోడ్డు పక్కన లారీ ఆగుతుంటుంటే టీవీ కొట్టు టీ డ్రైవరు క్లీనరు టీ తాగుతారు టిఫిన్ తింటారు, వాళ్ళకు జీవనోపాధి కంటిన్యూ అవుతుంది. అలాగే భోజన హోటల్ వాళ్ళకి లారీ నడుస్తుంటే వాళ్ళకి కంటిన్యూ అవుతుంది. ఈ 3 రోజుల నుంచి ఈ లారీలు నడవకపోవడం వల్ల వాళ్ళ జీవనోపాధి చాలా దారుణమైన పరిస్థితుల్లో ఈ విశాఖ జిల్లాలో ఉంది. ఇదే పరిస్థితి అంటూ నడుస్తే కనుక వాళ్ళు చాలా దారుణంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల వాళ్ళ ప్రత్యక్షంగా వాళ్ళ యొక్క సమస్యలు మా సమస్య వాళ్ళ సమస్యగా చూసి ప్రభుత్వం కొద్ది ముందుగా మమ్మల్ని పిలిచి సంప్రదింపులు జరిపి దీన్ని ముందుకు వస్తుందని మేము ఆశిస్తున్నాం.
ఏదైతే నిత్యావసర వస్తువులను ప్రభుత్వం కానీ సమ్మెను విరమించడానికి ముందుకు రాని పక్షంలో ఖచ్చితంగా రేపటి నుంచి నిత్యావసర వస్తువులను కూడా నిలిపివేస్తాం. దీంతో ప్రజలు కూడా ఇబ్బందులు పడక తప్పదని చెప్పి కూడా హెచ్చరించడం జరుగుతుంది. కెమెరా పర్సన్ సురేష్తో శ్రీనిబాబు, ఎన్టీవీ విశాఖపట్నం. డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ లారీ యజమానులు చేస్తున్న సమ్మె 4వ రోజు కొనసాగుతోంది. సమ్మె ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో 2 లక్షల లారీలు నిలిచిపోయాయి. సింగిల్ పర్మిట్ విధానాన్ని అమలు చేయనడంతో పాటు థర్డ్ పార్టీ బీమా ప్రీమియంలు తగ్గించాలంటున్న డ్రైవర్లతో మా ప్రతినిధి హరీష్ మరిన్ని వివరాలు అందిస్తారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో లారీల సమ్మె ఉధృతమవుతుంది. ఇప్పటికే అత్యవసర సేవలకు సంబంధించినటువంటి సదుపాయాలకి మినహాయింపు ఇచ్చినప్పటికీ కూడా మరింత ఉధృతమయ్యేటువంటి క్రమంలో లారీ యజమానులంతా కూడా ఒకే తాటిపైకి వచ్చి ఆందోళన ఉధృతం చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చూసుకుంటే కనుక అమరావతి రాజధాని కేంద్రంగా జరుగుతున్నటువంటి సమ్మె ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి లారీలతో పాటు ఇక్కడి నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్లాల్సినటువంటి లారీలు కూడా ఎక్కడికక్కడ పూర్తిస్థాయిలో నిలిచిపోయినటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే డీజిల్కి సంబంధించినటువంటి ధర ఒకటి లారీ యజమానుల్ని ఊపిరాడకుండా చేస్తుంది. ఎప్పటికప్పుడు ధరలు పెరుగుతున్నటువంటి ధరలు, ఇంకోవైపు ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి వ్యవహారం, ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి వ్యవహారంలో లారీ యజమానులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించినటువంటి పక్షంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరి మీద లారీ యజమానులంతా కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఒకే తాటి మీదకి వచ్చి ఆందోళన పిలుపునిచ్చినటువంటి నేపథ్యం. ప్రధానంగా చూసుకుంటే కనుక నేషనల్ గూడ్స్కి సంబంధించినటువంటి, రవాణాకు సంబంధించినటువంటి మినహాయింపులు కూడా ఇవ్వాలన్నటువంటి డిమాండ్ చేస్తున్నారు. మనతో మాట్లాడేందుకు చాలా మంది లారీ యజమానులు ఉన్నారు. చెప్పండి, అంటే గతంలో కూడా మీరు చాలా సమ్మెలు చేశారు, ఇప్పుడు కూడా సమ్మె చేస్తున్నారు, అంటే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరి ఇటు రవాణా రంగం అప్పటికే అంతంత మాత్రంగా ఉన్నటువంటి పరిస్థితి, మీరు రెండింటిని బేరీజ్ చేసుకుంటే ఎలా ఉంది అసలు సమస్య? ఇదివరకు చేసిన వేరు సార్, ఇప్పుడు మరీ ఇబ్బందిగా ఉందండి. డీజిల్ ఆయిలు చాలా విపరీతంగా పెరిగిపోయింది, ఈ రోజుకు విధంగా ఉంది. కిరాయిలు మాకు వీనని పెట్టుకున్న మేము ఒకే సిస్టంలో పెట్టుకున్నాం. దాని తర్వాత చాలా పెరిగిన తర్వాత వాళ్ళు పార్టీలు అంటే వాళ్ళు ఇబ్బంది పెట్టడం, ఈ ప్రభుత్వ నిర్ణయాల వల్ల మేము ఏం నిర్ణయం తీసుకోవాలో మాకు అర్థం కావట్లేదు. మేము ఎట్ట తిప్పుతున్నాం ఏంటో మా ఇబ్బందులు మాకు తెలుస్తుంది. దాని గురించి మా లారీ ఓనర్ కరెక్ట్గా ఉంటేనే డ్రైవరు, తతిమ పనులు చేసుకునేవాడు, బాడీ బిల్డర్లు, కట్ల వాళ్ళు, ఎలక్ట్రీషియన్లు, తతిమ ముఠా వాళ్ళు కానీ అమ్మాయిలు చాలా మంది దీని మీద ఆధారపడి ఉన్నారండి. ఇదంతా మరి ఆ పెద్ద పెద్ద మనుషుల దృష్టికి, పెద్ద పరిపాలన దృష్టికి వస్తుందో లేదో తెలియదు, కానీ ఇంతమంది ఇబ్బంది పెట్టి వాళ్ళు ఏదో సాధించామనుకుంటున్నారు. దానివల్ల చాలా ఇబ్బంది పడుతుంది సార్. దానికి అసలే మాకు డ్రైవర్లు వీళ్ళ కొరత ఉంది. దానికి తగ్గట్టుగా మన రాష్ట్రం అంతంత మాత్రం సచ్చింది. మేము ఎట్ట బతకాల తిరిగి తతిమేమో పార్టీలకు మేడ సమానం చెప్పుకోవాలి చెల్లితాం యూనియన్ పెట్టుకొని. ఆ థర్డ్ పార్టీ యూనియన్ అయితే మరీ పెంచుకెళ్తున్నారు సార్ డీజిల్. అట్లాగే మీరు అన్నట్టుగా రాష్ట్రం స్టేట్ మొత్తానికి ఒకే పర్మింటు, ఇన్సూరెన్స్లు తగ్గితే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తగ్గాయి సార్. అది ఒకటి. రెండు ల్యాండ్స్ల పరమిటీ ఇద్దరు డ్రైవర్లు కావాలంటారు. ఒక డ్రైవర్ పెట్టుకోవడానికి అంతంత మాత్రం జీతాలు పోతాయి. ఈ తిరగడం అంత, రెండు మంది డ్రైవర్లు ల్యాండ్ చేస్తామండి మేము. దానికోసమని స్ట్రైక్ చేస్తున్నాం సార్. విజయనగరం సోదరులు కూడా నిత్యార్థ దస్తువులు మినహాయింపు అన్నారు కదా, నిత్యావసర వస్తువుల ధరలు మినహాయింపు అన్నారు. అది ఇంకా 2-3 రోజులు చూస్తుంది సార్. మాకు కడుపు కాలితే, మా ఆకలి అయితే మేము ఎవరికి చెప్పుకోవాలి? అవి కూడా 2-3 రోజులు చూసుకొని విజయనగరం లారీ వన వాళ్ళు ఆపుతా ఉన్నారు. అట్లా మేము కూడా 2-3 రోజులు చూసి వాటికి కూడా ఆపదాన్ని చూస్తున్నాం సార్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు లారీలకు సంబంధించి ఇద్దరు డ్రైవర్లు ఉండాలన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లో ఉన్నటువంటి సమస్య ఏంటి? ఎందుకు ఇద్దరు డ్రైవర్లు ఎందుకు పెట్టుకోలేరు? ఇప్పుడు ఆర్టీసీ ఉంది, ఆర్టీసీకి సంబంధించి దూర ప్రాంతానికి వెళ్ళేటువంటి ఇద్దరు డ్రైవర్లు మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రైవేట్ రంగానికి సంబంధించి లైసెన్స్ లేదండి, లైసెన్స్ ఇద్దరు డ్రైవర్ కానీ ఇవ్వట్లా, 8 పాస్ అవ్వాలంటున్నాడు, తనకి ఎవరికి లేదు, 8th క్లాస్ చదివినోడు ఈ లారీకి రారు, అందువల్ల 10th కావాలా అంటున్నాడు, 10th ఎవరికి లేదు. ఒక అందువల్ల ఒక డ్రైవర్నే పంపిస్తున్నాం, 2వ డ్రైవర్నే పంపిలేము. ఆర్థిక స్తోమత లేదండి, అది స్తోమత లేదు. ప్రధానంగా ఈ డ్రైవర్లకు సంబంధించినటువంటి సమస్యలో టెక్నికల్ గా వస్తున్నటువంటి సమస్య ఏంటి? ఇటు ప్రభుత్వం ఎందుకు దీని మీద అంత కఠినంగా ఉండాల్సినటువంటి వచ్చింది? ఓనర్కం డ్రైవర్నండి, నాకు 2 బళ్ళు ఉన్నాయి, ఆ బళ్ళు తోలుకోవడానికి అంత ఇదిగా ఉంది. మాకు డ్రైవర్లు దొరకట్లేదండి, ఇక్కడ ఒక డ్రైవర్ని పెట్టుకోవడానికి అంతంత మాత్రం ఉంది, ఆ డ్రైవర్లు కూడా సరిగ్గా రావట్లేదండి. మా పరిస్థితి అంతంత మాత్రం ఉంది. ఒక్కోటి వచ్చి నెల రోజులు ఆగిపోయి ఉన్నాయి బళ్ళు, ఇక్కడ అయినా మాకు జరగట్లేదండి. మీరు చెప్పండి, అంటే ఉన్నటువంటి డ్రైవర్లకు సంబంధించినటువంటి సమస్య ఒకవైపు ఉంది, ఇంకోవైపు ఇన్సూరెన్స్కి సంబంధించిన సమస్య, తెలుగు రాష్ట్రాలు విభజన తర్వాత వచ్చినటువంటి సమస్యలు ఏమున్నాయి? తెలుగు రాష్ట్రాలు విభజించిన తర్వాత వచ్చిన సమస్యలు అంటే ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఒకే పర్మిట్ ఉండేదండి. ఈ విభజించి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఒకే పర్మిట్ ఉండేది, ఇప్పుడు 2 రాష్ట్రాలకు విభజించడం వల్ల 2 పర్మిట్లు తీసుకోవాల్సి వస్తుంది. అదొక భారం అయిపోయింది, అదొక అదనపు భారం అయిపోయింది. మళ్ళా
ఈ డీజిల్ అనేది ఒక నిలకడలేని రేట్లు ఇప్పటికప్పుడు పెంచడం, ఈ సామాన్యుడికి నడ్డి విధించే విధంగా తయారవటం, ఇన్సూరెన్స్ వచ్చేసేటప్పటికి గతంలో 25,000 కట్టాల్సిన ఇన్సూరెన్స్ 55,000 మోడల్ని బట్టి పెంచడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ ఒక సమస్య అయితే, మరొక వైపు డబల్ డ్రైవర్ అనే అన్న చెప్పుకొస్తున్నారు. ఈ డబల్ డ్రైవర్ అనే ఒక సింగిల్ డ్రైవరే లాగ మేము దేవుణ్ణి ఎత్తుక్కుంటుంటే ఆర్థిక పరిస్థితులు ఈ విధంగా, ఆర్థిక పరిస్థితులు పెద్దగా సరిగ్గా లేవండి. అంటే ఇప్పుడు లారీలకు సంబంధించి లారీలు నిలిచిపోయినటువంటి పరిస్థితి, లారీలకి సంబంధించినటువంటి ముడిసరుకు కానీ టైర్స్ కానీ ఇలాంటి సప్లై చేసేటువంటి వాటి ఇతర రంగాల మీద కూడా ఈ ప్రభావం స్పష్టంగా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మేము బిర్లా టైర్స్ నుంచి అండి. ఈ లారీల సమయం వల్ల చాలా డ్రాప్ ఉందండి. వీళ్ళు లారీలు తిరక్క మాకు టైర్స్ పర్చేజ్ లేదు. వీళ్ళు ఏదైతే రెగ్యులర్ బేస్ మీద వీళ్ళు ఒక లారీ ఒక నడిస్తే ఎంతమందికి జీవనోపాధి కలిసిద్ది అంటే, ఒక క్లీనర్ దగ్గర నుంచి చాలామందికి పనుల ఉపాధి కలిగిద్ది. దాంట్లో మేము కూడా టైర్స్ ఒక భాగం. అంటే ఈ టైర్స్ కొనుగోలు లేకుండా ఈ రవాణా డైలీ వేరుండిద్ది, అది కూడా ఏం పర్చేస్ లేకుండా. వీళ్ళు ఏంటంటే టైర్స్ కూడా మొత్తం ఫుల్ అమౌంట్ చేయలేరు, కొంతమంది ఇన్స్టాల్మెంట్ కింద తీసుకుంటారు. అది కూడా ఏంటంటే వీళ్ళు లారీలు తెలియకుండా ఇన్స్టాల్మెంట్ రీబ్యాక్ రాకుండా మనకి చాలా ఇబ్బంది అవుతుంది. మొత్తం మీద లారీలకు సంబంధించినంత వరకు కూడా ప్రధానంగా లారీల వరకే కాకుండా ఇతర రంగాల మీద కూడా దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. డీజిల్కి సంబంధించి కానీ అటు టైర్లకు సంబంధించి కానీ ఇతర స్పేర్ పార్ట్స్కి సంబంధించినటువంటి అమ్మకాల మీద ప్రభావం చూపిస్తుంది. ఇంకోవైపు ఇదే సమయం ఉధృతమైతే కనుక కూరగాయలకు సంబంధించినటువంటి వస్తువులు ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఇంకా పెరిగేటువంటి పరిస్థితి ఉంది. కార్మిక రంగం ఒకవైపు, ఇంకోవైపు నిత్యావసర వస్తువులకు సంబంధించినటువంటి ధరల మీద ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే టమాటా వంటి ధరల మీద ధరల పెరుగుదల అంశం లారీలకు సమయ ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే దృష్టి సారించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో వ్యవహరించడం ద్వారా లారీల సమ్మెని విరమింప చేయాలని చెప్పి కూడా లారీ యజమానులు, క్లీనర్లు, ఆధారపడినటువంటి కార్మిక యంత్రాంగం అంతా కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నటువంటి పరిస్థితి మనకి రాజధాని ప్రాంతంలో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ పవన్తో హరీష్, ఎన్టీవీ.